బోగస్ చేసి ఆన్లైన్ లో భూములను రిజిస్టర్ చేసిన ఎంఆర్ఓలను ఉద్యోగుల నుంచి తొలగించాలని, ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించాలని కడప జిల్లా రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిపిఎం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. కడప జిల్లా ఓబుళవారిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ కబ్జాలు అరికట్టాలని, బోగస్ ఆన్లైన్ తొలగించాలని, బోగస్ ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓలను ఉద్యోగాల నుండి తొలగించాలని, ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలని అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ దళితులకు సాగు పట్టాలు ఇవ్వాలని ధర్నా చేపట్టారు. వాడి గుడి శిక్ష చేయాలో దొంగ దొంగ తహసీల్దారిని పేదల కడుపు కొట్టునండి. అదేవిధంగా బోగస్ బుక్కులు తెచ్చినటువంటి స్వయంగా ఈశ్వరయ్యే బోగస్ బుక్కులు అమ్మి పేదలకు కడుపు కొడతాడా, దళితులు కడుపు కొడతాడా, దళితులు పడి కేసులు పెట్టిస్తాడా ఈశ్వరయ్య? అటువంటి దుర్మార్గుల పైన చర్య తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ పోరాటం చేస్తోంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గతంలో ఉన్నప్పుడు సాక్ష్యాధారం తెచ్చిన జిల్లా కలెక్టర్ గతంలో తెలుగుదేశం వాళ్ళకు 2 ఏళ్ళు కొమ్ము కాసినాడు అధికార పట్టాలు భూ కబ్జాదారులకి. తర్వాత వైసీపీ వస్తున్న వాళ్ళకు 2 ఏళ్ళు కొమ్ము కాశాడు. మొన్న కలెక్టర్ ఆఫీస్ ధర్నా పెట్టి ఈ కలెక్టర్ భూ కబ్జాదారులు అధికార పట్టాల కొమ్ము కాస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉంచారు ఈ కలెక్టర్ని, ఎందుకు బదిలీ చేయలేదని చెప్పి అడిగితే అప్పుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ పంపించి మొన్న బదిలీ చేస్తారు. పేదోళ్ళకి ఆయన పని చేయలేదు కలెక్టరు, పేదల కోసం గతంలో పనిచేశారు ఎవరు, జయస్ రంజన్. ఆయన కోసం మనం పోరాటం చేసి అటువంటి పేదలు పనిచేసి కలెక్టర్లు కావాలి తప్ప, ఈరోజు ఏసీలో కూర్చున్నటువంటి వాళ్ళు పేదలు కాడిపోయి పని చేయకుండా ఏసీలో కూర్చొని ఏసీలో కూర్చొని డబ్బులు లెక్కలు తీసుకునే వాళ్ళు, ప్రజల డబ్బులు తీసుకునే ఐఏఎస్ అధికారులు పనికిరారు. అటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనం పని చేయాలి. నిజాయితీ పేరు పెట్టుకొని ఆర్డీవ్గడ రాజు సబ్ కలెక్టర్ ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు, ఏసీలో కూర్చోండాడు, పేదలు పలకటం లేదు. కాబట్టి ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్వయంగా ఫీల్డ్లో వ్యతిరేకించి స్వయంగా వచ్చి పేదల సమస్యలు వినాలి. నీకొక్కడికే కాదు కరోనా, అందరికీ కరోనా ఉంది. కరోనా